మీరు రోజు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త, జీవితం బిజీ బిజీగా అయిపోయింది. మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఉండే వాళ్ల బాధలు వర్ణించడం కష్టం. పొద్దున్నే ఆఫీస్ కు వెళ్లాలంటే గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఉండాలి, రోజంతా పనిచేసి మళ్లీ గంటల కొద్దీ రద్దీలో ప్రయాణించాలి, అందుకే అలసిపోతూ ఉంటారు. ఇంటికి వచ్చి వండుకొని తినేంత ఓపిక చాలా సార్లు ఉండడం లేదు, అందుకే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. సాయంత్రం అవగానే అలా ఫాస్ట్ ఫుడ్ తినేయడం లేదా రాత్రి ఇంటి వంట కోసం ఎదురు చూసే ఓపిక లేక రెస్టారెంట్లలో వాలిపోతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ తెలిసినవే, ఫాస్ట్ ఫుడ్ ఒంటికి మంచిది కాదు అని. ఎందుకు మంచిది కాదు అంటే, ఫాస్ట్ ఫుడ్ లో కేలరీలు అతిగా ఉంటాయి. మనకు ఓ పూట దొరకాల్సిన దానికన్నా ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరిపోతూ ఉంటాయి. ఇక్కడే ప్రమాదం మొదలయ్యేది. ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో నాణ్యత లేని నూనె వాడుతున్నారని, మాంసాహారం కూడా తాజాగా ఉండదని ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. అలాంటి వంటకాలకి దూరంగా ఉండడమే మంచిది కదా. ఫాస్ట్ ఫుడ్ తరచుగా తినేవారు అధిక బరువు సమస్యలతో బాధపడడం దాదాపు ఖాయం. శరీరంలోకి బాగా కొవ్వుని ఇంజెక్ట్ చేస్తాయి ఫాస్ట్ ఫుడ్ వంటకాలు. చాలా రకాల ఫాస్ట్ ఫుడ్ పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ వాడతారట. దీని వలన మన లివర్ పాడయ్యే ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇది మద్యం తాగడంతో సమానమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తీవ్ర స్థాయిలో పెరుగుతుంది ఫాస్ట్ ఫుడ్ తినడం వలన. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని అమాంతం పెంచేయగలదు ఈ ఫాస్ట్ ఫుడ్ తిండి అలవాటు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.